ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలపై సిబిఐ అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రంలో 40 చోట్ల సోదాలు నిర్వహించారు. ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేల ద్వారా డబ్బులను తీసుకుంటున్నట్లు ఫిర్యాదు రావడంతో సిబిఐ అధికారులు రైడ్స్ చేశారు. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, అలాగే గుంతపల్లిలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్లో జరిగిన అక్రమాలపై 4 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. అలాగే పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలపై సిబిఐ అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రంలో 40 చోట్ల సోదాలు నిర్వహించారు. ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేల ద్వారా డబ్బులను తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో సిబిఐ అధికారులు రైడ్స్ చేశారు. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లిలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్లో జరిగిన అక్రమాలపై 4 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.